హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాసన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మనం ప్రీవియస్గా 16 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి 17వ చాప్టర్ చూడండి. 17వ చాప్టర్ వచ్చేసి పనులు వేతనములు. సో ఈ పనులు వేతనములు అనేది ఒక చిన్న చాప్టరు. దీంట్లో ఒక 20 మోడల్స్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో పనులు వేతనంలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 15 వస్తువుల ఖరీదు 500 అయినా 30 వస్తువుల ఖరీదు ఎంత అని అడిగాడు. సో 15 వస్తువుల ఖరీదు అట 500 రూపాయలట. సో 15 వస్తువుల ఖరీదు ఎంత? 500 రూపాయలు. అయితే 30 వస్తువుల ఖరీదు ఎంత అని అడిగాడు. సో 30 వస్తువుల ఖరీదు ఎంత అని అడిగాడు. సో మీరు చూడండి, 15 చాక్లెట్లకు 500 రూపాయలు అయితే 30 చాక్లెట్లకు ఎంత అవుతుంది? సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే అనేది 30 × 500 / 15 అనమాట. సో 15 చాక్లెట్లకు 500 రూపాయలు అయితే 30 చాక్లెట్లకు ఎంత అన్నాడు. సో 15 × 1 = 15 × 2 = 30. సో 500 × 2 ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుంది అనమాట. సో 30 చాక్లెట్లకు ఎంత అవుతుంది? 1000 రూపాయలు. సో దీన్ని డైరెక్ట్ కూడా చెప్పట్లు. 15 చాక్లెట్లకు 500 రూపాయలు అయితే 30 చాక్లెట్లకు ఎంత అవుతాయి? 500 + 500 ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రెండవ ప్రాబ్లం. 15 మంది ఒక పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు, అయినా 30 మంది అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయొద్దురు అని అడిగారు. సో 15 మంది అట ఒక పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? 24 రోజులలో పూర్తి చేస్తారు. సో అదే 30 మంది అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని అడిగిందనమాట. సో చూడండి, ఇక్కడ రోజులు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అదే పనిని అన్నప్పుడు, సో 15 మంది 24 రోజులలో చేస్తారు, అదే 30 మంది ఎన్ని రోజులలో చేస్తారో చూడండి. సో ఫస్ట్ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, m1d1 = m2d2 అనమాట. సో m1 అంటే ఫస్ట్ 15 మంది, d1 అంటే 24 రోజులు డేస్ అనమాట. డేస్ అంటే 24 రోజులలో పూర్తి చేస్తారు. సో m2 అంటే సెకండ్ 30 మంది, డేస్ అంటే d2 ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు. అంటే మనం ఇక్కడ d2ని కనుక్కోవాలన్నమాట. సో d2 ఇక్కడ m1 అంటే 15, d1 అంటే 24, ఇక్కడ m2 అంటే 30, d2 అంటే మనం కనుక్కోవాలి. సో మనం కనుక్కోవాల్సింది d2 అనమాట. అంటే 30 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ d2ని ఇలానే ఉంచి ఈ 30ని పంపిస్తే 15 × 24/30 అనమాట. సో 15 × 1 = 15 × 2 = 30, 2 × 1 = 12 = 24. అంటే d2 = ఎంత? 30 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారంటే 12 రోజులలో పూర్తి చేస్తారనమాట. సో దీన్ని డైరెక్ట్ షార్ట్కట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. 15 మంది 24 రోజులలో పూర్తి చేస్తే 30 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే, ఇక్కడ క్రాస్ మల్టిప్లై పని చేయదన్నమాట. సో క్రాస్ మల్టిప్లై పని చేయదు, ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, మంది తక్కువ ఉండి రోజులు ఎక్కువ ఉన్నాయి, అదే మంది ఎక్కువ ఉన్నప్పుడు రోజులు తక్కువ అవుతాయి అనమాట. సో ఇలాంటప్పుడు క్రాస్ మల్టిప్లై పని చేయదు. సపోజ్ చూడండి, ఒక చాక్లెట్కు 2 రూపాయలు అయితే 2 చాక్లెట్లకు ఎంత అవుతుంది? 4 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్ బిస్కెట్లు కాబట్టి అమౌంట్ పెరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ డేస్ రోజులు కాబట్టి మంది తక్కువ ఉన్నప్పుడు రోజులు ఎక్కువ ఉంటాయి, మంది ఎక్కువ ఉన్నప్పుడు రోజులు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు క్రాస్ మల్టిప్లై పనిచేయదు. సో దీన్ని డైరెక్ట్గా ఎలా చేస్తారంటే 15 × 24/30 వేసుకోవాలన్నమాట. 15 × 1 = 15 × 2 = 2 = 12 = 24, అంటే 12 రోజులలో చేస్తారనమాట. 30 మంది ఎన్ని రోజులు చేస్తారు? 12 రోజులు. సో ఇలా ఫార్ములా చేసినా పర్లేదు, ఇలా డైరెక్ట్ చేసినా మీకు 12 రోజులే ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, కొంతమంది ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు, రెండింతల మంది ఆ పనిలో అర్ధ భాగమును ఎంత సమయంలో పూర్తి చేయగలరు అని అడిగాను. సో ఇక్కడ కొంతమంది అంటే ఫస్ట్ చూడండి, m1 తీసుకున్నాం. m1 ఎంత? కొంతమంది అంటే తెలియదు కాబట్టి x అనుకోండి, ఆ కొంతమందినే x అని అనుకోండి. సో ఇక్కడ ఒక పనిని, సో ఒక పనిని అంటే వర్క్ అనమాట, ఇంగ్లీష్లో వర్క్ అంటే పని అనమాట. సో w = ఎంత? ఒక పని అంటే ఒకటి తీసుకోండి. సో ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? డేస్. d1 = డేస్ అంటే 20 రోజులలో పూర్తి చేస్తారు అనమాట. సో నెక్స్ట్, రెండింతల మంది ఆ పనిలో అర్ధ భాగమును ఎంత సమయంలో పూర్తి చేయలేరు? అంటే కొంతమంది, ఫస్ట్ m1ని x గా తీసుకున్నాం, నెక్స్ట్ ఏంది? రెండింతల మంది. సో ఇక్కడ వీళ్ళు x ఉంటే వీళ్ళు m2 ఎంతమంది ఉంటారు? రెండింతల మంది అంటే
రెండు ఎగ్స్ ఉంటారు. ఆ పనిలో అర్ధభాగం, ఆ పని అంతా ఒక పని. సో ఈ పనిలో అర్ధభాగం అంటే ఏమవుతుంది, డబ్ల్యూటీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పని అవుతుంది. ఒకట్లో అర్ధభాగం ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. ఇది డబ్ల్యూ వన్ ఒక పని అయితే డబ్ల్యూ టూ ఏమవుతుంది, హాఫ్ పని అవుతుంది. డీ టూ అంటే ఎంత సమయంలో పూర్తి చేయాలి, అంటే ఎన్ని రోజులలో పూర్తి చేయాలి, మనం కనుక్కోవాల్సినంత డీ టూ అన్నమాట. సో మన ఫార్ములా ఏంది, ఎం వన్ డీ వన్ డబ్ల్యూ వన్ ఇజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మూడు ఉన్నప్పుడు, ఎం వన్ డబ్ల్యూ వన్ డీ వన్ ఉన్నప్పుడు, ఎం వన్ డీ వన్ ఇక్కడ డబ్ల్యూ టూ తీసుకోవాలి, డీ వన్ డబ్ల్యూ వన్ తీసుకోవద్దు. ఇది ఎం టూ డీ టూ డబ్ల్యూ వన్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఇలా మూడు ఉన్నప్పుడు ఫార్ములా ఇది అన్నమాట. సో ఇక్కడ ఎం వన్ అంటే ఎక్స్, డీ వన్ అంటే 20, డబ్ల్యూ టూ అంటే మనం కనుక్కోవాల్సి కాబట్టి డబ్ల్యూ టూకి. సో డబ్ల్యూ టూ అంటే హాఫ్ అని కాబట్టి హాఫ్కి హాఫ్. ఇక్కడ ఎం టూ అంటే 2x, ఇక్కడ డీ టూ అంటే కనుక్కోవాలి కాబట్టి డీ టూకు డీ టూ, ఇక్కడ డబ్ల్యూ వన్ అంటే ఒక పని కాబట్టి ఒకటి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డీ టూని ఇక్కడనే ఉంచి ఈ 2x(1)ని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 20(1/2), ఇది ఇటు వస్తే బై అవుతుంది అనమాట. బై అయితే 2x(1) అనమాట. సో ఇక్కడ ఎక్స్కి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, 2 1/2 2 10/20, 2 1/2 2 5/10 అనమాట. సో ఇక్కడ డీ టూ అంటే ఎంత, 5 మిగిలింది అనమాట. సో డీ టూ అంటే ఎంత, 5 అనమాట. సో రెండింతల మంది ఆ పనులు అర్ధభాగం ఎంత సమయంలో పూర్తి చేస్తారంటే 5 రోజులలో పూర్తి చేస్తారనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ నాలుగవ ప్రాబ్లం చూడండి, 15 లీటర్ల సామర్థ్యం గల ఒక బకెట్తో 30 బకెట్లతో ఒక ట్యాంకు నిండును. అంటే 30 బకెట్లు అంటే ఒక బకెట్ 15 లీటర్ల సామర్థ్యం ఉంది, అలాంటి 30 బకెట్లు ఒక ట్యాంకుల పోస్తేనే ఒక ట్యాంక్ నింపుతుంది అనమాట. అయితే 25 లీటర్ల సామర్థ్యం గల ఎన్ని బకెట్లతో అదే ట్యాంకుని నింపవచ్చును అని అడిగిను. అంటే ఒక బకెట్ ఇప్పుడు చూడండి, 15 లీటర్లు ఒక బకెట్ ఎంత పడుతుంది, 15 లీటర్లు పడుతుంది. ఇలాంటి 30 బకెట్లు పడితేనే ట్యాంక్ నింపుతుంది. అంటే టోటల్గా ఆ ట్యాంకులో ఎన్ని లీటర్ల నీళ్ళు పడుతుంది అంటే, మొత్తం 30 బకెట్లు, ఒక బకెట్ 15 లీటర్లు అంటే 30 × 15 అంటే ఎంత, 15 × 3 = 45 అంటే 450 లీటర్ల నీళ్ళు పడుతుంది అనమాట. ఆ ట్యాంకులో ఎన్ని లీటర్ల నీళ్ళు పడుతుంది, 450 లీటర్ల నీళ్ళు పడుతుంది. ఎందుకంటే ఒక బకెట్ది 15 లీటర్లు, అలాంటి 30 బకెట్లు పోస్తేనే ట్యాంక్ నిండుతుంది. అంటే 30 × 15 ఎంత, 450 లీటర్లు. అంటే ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని లీటర్ల నీళ్ళు అవసరం అంటే 450 లీటర్ల నీళ్ళు అవసరం. సో అయితే 25 లీటర్ల సామర్థ్యం గల ఎన్ని బకెట్లతో అదే ట్యాంకును నింపవచ్చు. అంటే ఇప్పుడు బకెట్ సామర్థ్యం 25 లీటర్లు, అయితే 25 లీటర్ల సామర్థ్యం గల ఎన్ని బకెట్లతో అదే ట్యాంకును నింపవచ్చు. ఈ 450 లీటర్లు నిండడానికి 25 లీటర్ల బకెట్లు ఎన్ని పోయాలి అని అడిగింది అనమాట. సో ఎన్ని పోయాలని అడిగింది అనమాట. సో చూడండి, సో ఇది మొత్తం 450 లీటర్లు, ఇది ఒక బకెట్ది 25 లీటర్లు. సో 450/25 అనమాట. సో 25 1/2 25 18/450. సో 25 18/450 అంటే 18 బకెట్లు పోస్తే ఆ ట్యాంకు నిండుతుంది అనమాట. సో ఆ ట్యాంక్ నిండడానికి ఎన్ని 25 లీటర్ల బకెట్లు ఎన్ని పోయాలంటే 18 బకెట్లు పోయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూడండి, 56 మంది ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలరు, అదే పనిని 7 రోజులలో పూర్తి చేయటకు ఎంతమంది అదనంగా అవసరం అవుతుంది అని అడిగిండు. సో 56 మంది ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలరు, 8 రోజులలో పూర్తి చేయగలరు. సో అదే పనిని 7 రోజులలో పూర్తి చేయుటకు ఎంతమంది అదనంగా అవసరము. అంటే 56 మందికి 8 రోజులు పడితే అదే పనిని 7 రోజులలో పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమందిని పెంచవలసి ఉంటుందని అర్థం. సో ఇక్కడ రోజులు ఇక్కడ అన్న దగ్గర క్రాస్ మల్టిప్లై పని చేయదనమాట. సో క్రాస్ మల్టిప్లై పని చేయదు, డైరెక్ట్గా గుణించాలన్నమాట. 56 × 8/7 అనమాట. సో 7 1/7 × 56 అనమాట. సో 64 అంటే ఆ పని 7 రోజుల్లో పూర్తి కావడానికి టోటల్గా 64 మంది కావాలన్నమాట. సో టోటల్గా 64 మంది కావాలి. సో ఇక్కడ మనల్ని ఏమడిగాడు, ఎంతమంది అదనంగా అవసరము అవుతుంది అని అడిగాడు. సో 56 మందికి 8 రోజులు పడితే 7 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది అదనంగా అవసరం. సో టోటల్గా అయితే 64 మంది కావాలి. సో ఇందులో 56 మంది ఆటోమేటిక్గా ఉంటారు కాబట్టి
64 నుంచి 56 తీసేస్తే ఇంకా 8 మంది అవునమాట. సో 7 రోజుల్లో పూర్తి కావడానికి మనకి ఇంకెంతమంది అదనంగా కావాలంటే 8 మంది అదనంగా కావాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. ఒక ట్యాంక్ని 14 పంపులు 6 గంటలలో నింపగలవు. అదే ట్యాంక్ని 4 గంటలలో నింపదలిచిన ఎన్ని పంపులు అదనంగా అవసరం అవుతుంది? అంటే 14 పంపులతోటి ఒక ట్యాంక్ని 14 పంపులు 6 గంటలు ఉంటుంది. అంటే 14 పంపులు ఎన్ని గంటలు నింపుతున్నాయి? 6 గంటలలో ట్యాంక్ని నింపుతున్నాయి. అదే ట్యాంక్ని మనం 4 గంటలలో నింపాలనుకోండి. సో మనం 4 గంటలలోనే నింపాలనుకోండి. ఎన్ని పంపులు అదనంగా అవసరం అవుతుంది? అంటే ఆల్రెడీ 14 పంపులు ఉన్నాయి, ఇంకా ఎన్ని పంపులు అవసరం ఉంటుందో కనుక్కోమని అడిగాను. అసలు 4 గంటలలో నింపడానికి ఎన్ని పంపులు కావాలో ఫస్ట్ కనుక్కోండి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై పని చేయదన్నమాట, ఎందుకంటే పంపులు రోజులు ఇలాంటి దగ్గర క్రాస్ మల్టిప్లై పనిచేది. డైరెక్ట్గా గుణించండి, 14 x 6/4. సో 2 × 6 2 × 4 2 × 1 = 2 × 14. సో 7 × 21 అంటే 4 గంటలలో నింపడానికి మనకు టోటల్ ఎన్ని పంపులు కావాలి? 21 పంపులు కావాలన్నమాట. ఆల్రెడీ 14 పంపులు ఉన్నాయి. సో ఈ 14 పంపులు తీసేయండి. సో తీసేస్తే 21 × 14 పోతే ఎంత? 7 అనమాట. సో మనకి ఇంకా అదనంగా కావాల్సిన పంపులు ఎన్ని? 7 పంపులు మనకు అదనంగా అవసరం, ఎందుకంటే ఆల్రెడీ 14 పంపులు 6 గంటలు ఉంటాయి. మనం 4 గంటలు నింపదలిచినట్టే ఇంకో 7 పంపులని యాడ్ చేసినట్లయితే ఆ ట్యాంకు 4 గంటలలోనే నిండుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.